కడప జిల్లా మైదకూరులో లోకేష్ యువకుల పాదయాత్ర 100 రోజులు చేరుకున్న సందర్భంగా మైదకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లింగారెడ్డి, సుధాకర్ యాదవ్ పాదయాత్రకు అనూహ్య స్పందన. దారి పొడవున భారీగా వేలాది సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. నాలుగు రోడ్ల కోడలిలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి, మార్కెట్ కోడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. కర్నూల్ అనే పరిస్థితి రివర్స్ ట్రెండ్, జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. యువకుడు లోకేష్ బాబు ఒక ఎన్టీఆర్ మనవడు, ఒక చంద్రబాబు నాయుడు కుమారుడు, ఒక బాలకృష్ణ గారి అల్లుడు, అన్ని ఉన్నా ఈరోజు ఎర్ర టెండర్లో మన కోసం మరి పాదయాత్ర ఈరోజు 100 రోజులకి చేరుకుందంటే నిజంగా మన అబ్బాయిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకి మద్దతుగా రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు ఈరోజు కదిలినాయి లోకేష్ బాబుకి మద్దతుగా అని చెప్పేసి మనవి చేస్తుంటాం. ఇవన్నీ ఓర్చుకోలేక జరిగే ఈరోజు 175 నియోజకవర్గాల్లో జరుగుతుందని చెప్పి డౌన్ పే ఇంటికి, మనకి సంబంధం లేని ఇంటికి, పాడు కట్టే ఇంటికి అటాచ్మెంట్ అని చెప్పి బాబు గారిని, ఆయన ఏమని కాబట్టి బాబు గారిని దేశంలో ఏమని చెయ్యాలని చెప్పి ప్రయత్నం కాకపోతే మరొకటి ఉందని చెప్పేసి మనం చేస్తున్నా అయిపోయింది. 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వెంట్రుక పెరగలేకపోతే